తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం భారత విద్యార్థి ఫెడరేషన్ ప్లీనరీ సమావేశం లయన్స్ క్లబ్ నందు జరిగింది. ఈ సమావేశం కోవిడ్ ప్రభావం దృష్ట్యా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగింది. ఈ సమావేశాలకు స్థానిక లయన్స్ క్లబ్ లో ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిన్నారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో విద్యారంగాలకు సెలవులు ప్రకటించాలని, కేరళ మాదిరిగా కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా వేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి విద్యార్థికి అందాలని, విద్యారంగాలను ప్రైవేటీకరణ మానుకోవాలని, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలు మానుకోవాలని, అందులో భాగంగానే ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి చర్యలు విరమించుకుంటే కార్మికులకు జీవనోపాధి కలుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి రాజా, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం గంగసూరిబాబు, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల శ్రేయ